అసలు మీకు మాట్లాడడానికి వీల్లేదు, మీరు మాట్లాడకూడదు, మీకు మాట్లాడే రైట్ లేదు, హక్కు లేదు. ఏనన్నా నేను రిజిస్టర్ చేయలేదు. చట్టం ప్రకారమే మేము రిజిస్టర్ అయినటువంటి వీరులు, మా సభ్యులుగా ఉన్నటువంటి కార్మికుల పేర్లు తప్పుగా ఉన్నాయి కాబట్టి వాటి సవరణ విషయంలో మాట్లాడడానికి వచ్చాము. మేము వినడానికి మేము సిద్ధంగా లేదు. మీరు ఏం చెప్పుకుంటారు చెప్పకుండా, ఎవరికి చెప్తారు చెప్పకుండా, ఎవరికి కాంప్లైంట్ చేసుకోలేదు అని అంటూనే గెట్ అవుట్ అని చెప్పి అన్నారు. మిత్రులారా, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి మహిళా బీడీ కార్మికులు 90% నిరక్షరాస్యులు. వీళ్ళ నిరక్షరాస్యత వల్ల ప్రావిడెంట్ ఫండ్ ఫామ్ నంబర్ 9లో తప్పుగా పేర్లు నమోదయ్యాయి. కార్మికురాలు పేరు, ఇంటి పేరు, భర్త పేరు, పుట్టిన తేదీ, అదేవిధంగా పాత మొబైల్ నంబర్ పోయింది, కొత్త మొబైల్ నంబర్ ని నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పేర్ల సవరణ కోసం గత నెల 20 తేదీన రీజనల్ కమిషనర్ గారితో చర్చించడానికి 4 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకున్నాం. అపాయింట్మెంట్ తీసుకుని వెళితే ఆయన మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, కార్మికుల తరపున మీరు మాట్లాడడానికి వీల్లేదు, మీకు మాట్లాడే హక్కు లేదు, మేము రిజిస్టర్ ట్రేడింగ్ అని చెప్పినప్పటికీ కూడా రిజిస్టర్ ట్రేడింగ్ అయినా ఏదైనా మాట్లాడడానికి వీల్లేదు, హక్కు లేదనేటువంటిది మాట్లాడాడు. ఆయన దుస్థితనానికి నిదర్శనం, ఆయన మొండి వైఖరికి నిదర్శనం అప్రజాసాంఘిక పద్దతిలో వివరించినటువంటిది. ఆయన పైన వెంటనే చర్య తీసుకోవాలని మేము సిపిఎఫ్సి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారిని, అదేవిధంగా అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సుశాంత్ కే పాదే గారు కార్మిక సంఘం ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ యొక్క నాయకత్వానికి కార్మికులకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం.